హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, కైరో ప్రాక్టీషనర్, ఆస్టియోపత్ డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపెన్చరిస్ట్. ఈరోజు మనం ఫైబ్రోమయాలజియా గురించి డిస్కస్ చేద్దామండి. ఈ ఫైబ్రోమయాలజియా అంటే ఏంటి, ఐ మీన్ దీని కాసెస్ అండ్ దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్లో డిస్క్ ప్రాబ్లం వచ్చింది, ఏదన్నా ఫ్రాక్చర్ అయింది, ఒక ఎక్స్రేస్ చేసో లేదంటే ఎంఆర్ఐ చేసో దాన్ని డయాగ్నోస్ చేస్తాం ఈ ప్రాబ్లం ఉంది అనేది. కానీ ఈ ఫైబ్రోమయాలజియాలో మాత్రం మనకి చాలా వరకు ఒక స్పెసిఫిక్ టెస్ట్ అంటూ ఉండదు అనమాట. అంటే ఈ టెస్ట్ చేస్తే దీన్ని చూడొచ్చు డయాగ్నోస్ అవుతుంది అనడానికి దీనికి స్పెషల్గా టెస్ట్లు అంటూ ఏముండవు. దీన్ని మనం డయాగ్నోస్ చేయడమే మేజర్ ఛాలెంజ్ అనమాట ఈ ఫైబ్రోమయాలజియాని. సో ఈ ఫైబ్రోమయాలజియాలో మనకి సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే చాలా వరకు పెయిన్స్ ఉంటాయి, ఈ టెండర్నెస్ అనేది ఉంటుంది, దాంతోపాటు ఫ్యాటిగ్ అంటాం, అలసిపోతుంటుంది తొందరగా, అలానే నిద్ర లేనితనం అంటే ఇన్సోమ్నియా, అలానే మూడ్ డిస్టర్బెన్సెస్ అంటాం, మూడ్ డిస్టర్బెన్సెస్ కామన్గా చూస్తాం. అలానే మనకి వన్స్ మామూలుగా ఈ పడుకొని లేచిన తర్వాత ఈ ఫ్రెష్నెస్ అంటాం కదా, మన మామూలుగా ఎవరికైనా పడుకొని లేచిన తర్వాత ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే నిద్రపోయినప్పటికీ కూడా ఈ మార్నింగ్ లేచేటప్పటికీ ఈ ఫ్రెష్నెస్ అనేది ఉండదు. సో ఇవన్నీ కూడా మనం ఫైబ్రోమయాలజియాలో సింప్టమ్స్ కింద చూస్తామన్నమాట. ఇంకోటి దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం, ఎలా గుర్తించాలి అనే దానికి మనకి క్రానిక్ వైడ్ స్ప్రెడ్ పెయిన్ అంటాం. ఈ క్రానిక్ వైడ్ స్ప్రెడ్ పెయిన్ అంటే ఫర్ ఫస్ట్ మన క్రానిక్ పెయిన్ అంటే మోర్ దెన్ 3 మంత్స్, 3 నెలల కన్నా కూడా ఎక్కువగా ఉంటే దీన్ని క్రానిక్ పెయిన్ అంటాం. ఈ క్రానిక్ వైడ్ స్ప్రెడ్ పెయిన్ అంటే మనకి ఆఫ్ ఆఫ్ ది బాడీ, లెఫ్ట్ ఆఫ్ ఆఫ్ ది బాడీలో కానీ, రైట్ ఆఫ్ ఆఫ్ ది బాడీ కానీ, అలానే ఫ్రంట్లో కానీ అదర్వైజ్ బ్యాక్ సైడ్లో కానీ, అలానే మనకి అబ్డామిన్ ఈ వేస్ట్ కింద నుంచి కానీ, అలానే ఈ పొట్ట భాగం పైనుంచి కానీ ఈ పెయిన్స్ అనేది ఇలా ఉంటాయి. దీన్నే క్రానిక్ వైడ్ స్ప్రెడ్ పెయిన్స్ అంటాం. మనకి ఇంతకు ముందు ఏంటంటే 18 టెండర్ పాయింట్స్ని డిస్క్రైబ్ చేశారు. ఈ 18 టెండర్ పాయింట్స్లో 11 టెండర్ పాయింట్స్ని మనం ఉంటే వీళ్ళకి ఫైబ్రోమయాలజియా ఉంది అని చెప్పేసి. కానీ రీసెంట్ రికమెండేషన్స్లో ఏంటంటే ఇవేది కూడా ఫాలో అవ్వట్లేదు అనమాట. కాకపోతే ఈ 18 టెండర్ పాయింట్స్ అనేది, ఈ 11 టెండర్ పాయింట్స్ డయాగ్నోస్ చేయడం అనేది మనకి ఒక గైడ్ లైన్ కింద పనిచేస్తుంది ఈ ఫైబ్రోమయాలజియాలో మనకి డయాగ్నోస్ చేయడానికి. అలానే మనకి ఇంతకుముందు చెప్పాను మీకు, ఈ ఫ్యాటిక్ కానీ, ఇన్సోమ్నియా కానీ, అలానే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్నెస్ ఉండకపోవడం కానీ, ఈ టెండర్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెయిన్ ఉంది మనకి, ఈ మజిల్ పెయిన్లో మనం ముట్టుకుంటే అక్కడ పెయిన్ అనేది పెరుగుతుంది, దాన్నే టెండర్నెస్ అంటాం అన్నమాట. సో ఈ టెండర్నెస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అంటే ఇంకొకటి, ఈ సింప్టమ్స్ ఉన్న మాత్రాన ఈ ఫైబ్రోమయాలజియా ఉండాలని ఏం కాదు మనకి. ఇంకొకటి ఏంటంటే ఈ బాడీ పెయిన్స్ కానీ, క్రానిక్ వైడ్ స్ప్రెడ్స్ కానీ, క్రానిక్ వైడ్ స్ప్రెడ్ పెయిన్ కానీ చాలా డిసీజెస్లో చూస్తాం. అలానే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అంటాం. కనెక్టివ్ టిష్యూ డిసీజెస్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కానీ, ఈ పాలీమయాలజీలో కానీ కామన్గా చూస్తుంటాం. అలానే ఈ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్లో, డిసీజెస్లో కూడా మనకి మల్టిపుల్ స్క్లెరోసిస్లో కూడా కామన్గా ఈ బాడీ పెయిన్స్ అనేది చూస్తుంటాం. అలానే మనకి విటమిన్ B12 డెఫిషియన్సీలో చూస్తాం. అలానే మనకు ఎనీమియా కండిషన్స్లో కూడా మనకి కామన్గా ఈ బాడీ పెయిన్స్ అనేది చూస్తాం. ఇంకొకటి థైరాయిడ్ ప్రాబ్లంలో, ఎస్పెషలీ హైపోథైరాయిడిజంలో కూడా ఈ బాడీ పెయిన్స్ అనేది చూస్తాం. ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది, ఇవేమన్నా ఉన్నాయా లేవా, ఇవన్నీ లేకపోతే ఇవన్నిటిని ఎక్స్క్లూడ్ చేసి అప్పుడు మనం ఫైబ్రోమయాలజియా కింద దీన్ని చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే ఫైబ్రోమయాలజియా, దీనివల్లనే వస్తున్న ప్రాబ్లమ్స్. ఇవేమైనా ఫర్దర్గా ఉంటే వీటిని కూడా మనం చూసుకొని, సో ఈ సింప్టమ్స్ ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా అనేది. సో అందుకే దీన్ని డయాగ్నోస్ చేయడం అనేది ఫైబ్రోమయాలజియా అని మేజర్ ఛాలెంజ్ అనమాట. ఇది కామన్గా మనం 30 to 60 ఇయర్స్ మధ్యలో మిడిల్ ఏజ్ పీపుల్లో చూస్తుంటాం. అంటే 30 ఇయర్స్ బిలో రావాలని లేదు, 60 ఇయర్స్ ఏవో ఉండదని కాదు, అంటే ఈ 30 to 60 ఇయర్స్ మధ్యలో కామన్గా ఎక్కువ మందిలో మనం చూస్తుంటాం. కామన్గా మనం మెన్తో కంపేర్ చేస్తే ఈ ఉమెన్లో చాలా ఎక్కువగా ఈ ఫైబ్రోమయాలజియా అనేది కామన్గా చూస్తుంటాం అన్నమాట. అంటే మన ఫైబ్రోమయాలజియాలో మనం ఫస్ట్గా మనం చూసుకోవాల్సింది ఎనీమియా ఉందా, హైపోథైరాయిడిజం ఉందా, అలానే విటమిన్ బి12 డెఫిషియన్సీ ఏమైనా ఉందా, ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్, పాలీమయాలజియా కానీ, అదర్వైజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇవేమన్నా ఉన్నాయా, ఎనీమియా కానీ, ఇవన్నీ చూసుకొని దీన్ని డయాగ్నోస్ చేస్తాం. ఎందుకంటే వీటిలో కూడా మనకి ఇవే సింప్టమ్స్ కామన్గా చూస్తాం కాబట్టి. అలానే క్రానిక్ వైడ్ స్ప్రెడ్ పెయిన్ ఉందా, మామూలుగా ఇందులో చూసే సింప్టమ్స్ ఇన్సోమ్నియా కానీ, ఫ్యాటిక్ కానీ, క్రానిక్ వైడ్ స్ప్రెడ్ పెయిన్ కానీ, అలానే మనకి ఇవన్నీ కూడా చూసుకొని దీన్ని కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేసుకొని దీని రిలేటెడ్ థెరపీస్ అనేది ఇస్తాం. మన దగ్గర థెరపీస్ ఏంటంటే అలానే కైరోప్రాక్టిక్ థెరపీస్ కానీ, పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్ కానీ దీన్ని చూస్తాం. ఇంకొకటి ఏంటంటే ఫైబ్రోమయాలజియాలో సింప్టమ్స్ అనేది చాలా మందికి కొన్ని వీక్స్, కొన్ని మంత్స్ కూడా కనిపించకుండా ఉంటాయి, మళ్ళీ సడన్గా వచ్చేస్తుంటాయి అన్నమాట ఈ సింప్టమ్స్ కూడా. సో ఇలా ఉంటాయి దీని సింప్టమ్స్ అనేది మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Thank you.